దేవుని పిల్లలారా దేవుడు తన గ్రంథంలో వ్రాయించినవి మానవుని మనుగడలో ప్రమాదాలు రాకుండా ఉండాలని ఇన్ని వ్రాయించి ఇచ్చిన తర్వాత కూడా మనిషి తప్పు చేస్తున్నాడు ఏమైనా ఎన్ని తప్పులు చేస్తున్నాడండి ఎడ్యుకేషన్ ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలుసా భక్తి ఎప్పుడు ఆరంభం అవ్వాలో తెలుసా బాల్యంలో అను కావాలి భక్తి బాల్యంలో కావాలి కానీ ప్రపంచవ్యాప్తంగా ఈరోజు అన్ని దేశాలు ఈ దేశం ఈ మతం ఆ మతం ఆ మనిషి ఈ మనిషి అని లేదు ముసలోళ్ళు పిల్లలు నడివయస్కులు అని లేదు ప్రపంచాన్ని చుట్టుముడుతుంది దేవుని వలన జరిగిందిది మనుష్యుల పాపాలు దీనికి కారణం మనుషులు చేసిన ఘోరాలు వీటికి కారణం ఇది దేవుని వలన కలిగింది దేవుని కాళ్ళ మీద పడండి దేవుని కాళ్ళ మీద పడండి ఇక్కడ కూడా దేవుణ్ణి ఆడి పోసుకుంటున్నాడు చూసారా ఇక్కడ కూడా దేవుణ్ణి తిడుతున్నాడు ఇలాంటి వాళ్ళు దేవుణ్ణి తిడతారని బైబిల్లో కూడా ఉంది వాళ్ళకి ప్రమాదాలు సంభవించగానే వాళ్ళు ఏం చేస్తారట ప్రకటన గ్రంథంలో ఇలా ప్రమాదాలు జరగగానే దేవుణ్ణి తిడతారట మనస్సు మార్చుకొని బుద్ధిగా బ్రతకరాత దేవుడు ఇంత భయంకరమైన రోగాన్ని పంపిస్తే ఈ మూర్ఖులు దేవుణ్ణి తిడతారట చేతగానే దద్దమ్మల్లారా మారండిరా మీ పొగరును విడవండిరా మీ అవిధేయతను విడిచిపెట్టండిరా మీ డబ్బు మదాన్ని దించేస్తాడు తించేస్తాడు దేవుడు ప్రకటన గ్రంథం పదహార ఇది బైబుల్లో వందల ఏళ్ల క్రితం వ్రాయబడి నీ గురించి వ్రాయబడిన మాట మిస్టర్ దేవుణ్ణి అనుకో నీ తల్లి గర్భంలో నిన్ను పుట్టించింది ఆయనే నీ తల్లి గర్భంలో నిన్ను నిలబెట్టింది ఆయనే నీ తల్లి గర్భంలో పిండంగా నువ్వు రాలిపోకుండా కాపాడింది ఆయనే నీ తండ్రి శుక్ర కణాల్లో కణాన్ని తీసుకెళ్ళి మీ అమ్మ తండవతో కలిపింది ఆయనే ఈ శుక్రకారం అన్నం ఫలదీకరణం చెందితేనే గుడ్డుగా నువ్వు నీ తల్లి కడుపులో ఆకారాన్ని దిద్దుకున్నావు నీ తల్లు కడుపు అనే పరిశ్రమలో నీవు ఆ ఆకారాన్ని తెచ్చుకొని బయటకు వచ్చి నోరిచ్చినందుకు దేవుణ్ణి ఆడి పోసుకుంటావా ప్రపంచానికి చెప్తూనే ఉన్నాను దేవుని జోలికి రాకండి మత చాందస్వాదులతో చెప్తున్నాను క్రైస్తవులు జోలికి రాకండి మీరు దేవునితో పెట్టుకుంటున్నారు ప్రపంచంలో అమెరికాతో పెట్టుకుంటారో రష్యాతో పెట్టుకుంటారో చైనాతో పెట్టుకుంటారో మీరు వస్తున్నారు దేవుని జోలికి ప్రకటన గ్రంథం పదహార తొమ్మిదవ వచనం ఏం రాయబడిందో ఆడిపోసుకున్న వాళ్ళందరికీ వినాలి ఇప్పుడు ఈ మాట ప్రకటన గ్రంథం అధ్యాయం వచనం కాగా మనుషులు మనుషులు తీవ్రమైన వేడి మీతో కాలిపోయి తీవ్రమైన వేడితో కాలిపోయి కాలిపోతున్నారు అందరికీ తెలిసి నేను చెప్పడం అవసరం లేదు కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామమును ఈ తెగు మీద ఈ కరోనా మీద అధికారము గల దేవుడు ఈ తెగుళ్ళు మీద అధికారము గల దేవుడు సంపాదించుకున్న దారితో అణకువుగా వినయ విధేయతలతో వినమ్రత కలిగి దే భక్తి శ్రద్ధలతో దేవుని కాళ్ళక మీద పడాలి అలా చదవది కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలి తీవ్రమైన వేడిమితో కాలిపోతారు ఈ తెగుళ్ళ మీద అధికారము గల ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామమును దూషి దేవుని నామమును దూషింతురు కాని ఆయనను మహిమపరిచినట్లు ఆయనను గొప్ప చెయ్యరట ఆయనను అవమానిస్తారు ఆయనను మహిమపరచరట ఆయన ఆయనను మహిమపరిచినట్టు మారు మనస్సు పొందిన వారు కాదు మదం ఎక్కింది మనస్సుకి పొగరెక్కింది దేహానికి వచనం తమకు కలిగిన వేదలను బట్టి తమకు కలిగిన వేదనను బట్టి పుండ్లను బట్టి బుల్లను బట్టి పరలోకమందున్న దేవుని పరలోకమందున్న దేవున్ని దోషించిరి గాని దోషింతరు తమ క్రియలను మాని తమ క్రియలు వాళ్ళ పాపాలని మానేసి మార్రు మనసు పొందిన వారు కార్రు మనసు పొందిన వారు కార్రు చాల ఇది ఇది ఒక్కడి గురించే కాదు ప్రపంచంలో ఉన్నవి దేవుల పొగర బోతులు ఉదర బోతులు దేవునికి పనికిరాని ప్రతి ఒక్కడికి చెద్దుతుంది అందుకే ప్రపంచం కరోనాతో కదలిపోతుంది అల్లాడిపోతుంది చిగురు టాకుల్లో అల్లాడిపోతున్నారట ప్రపంచ దేశాలు ఎందుకు నాయన దేవుడికి వణుకుతావా నువ్వు దేవునికి వణుకుతావా నువ్వు దేవుడు నీతో చెప్పమన్నమాటది కీర్తనల గ్రంథం నూట ఆరవ కీర్తన ఇరవై తొమ్మిదవ వచ్చినాము కీర్తనల గ్రంథము నూట ఆరవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినము వారు తమ క్రియల చేత వారు తమ క్రియలు చేత ఆయనకు కోపము పుట్టించగా ఆ మనుషులు చేసిన పాపాలు గర్భస్రావాలు ఆడపిల్లనైతే చంపేటాలు ఏమండి ఎన్ని తప్పులండి దోపిడీ వ్యాపారంలో దోపిడి పాలనలో దోపిడి ఎన్నికలలో దోపిడి విత్తనాలలో దోపిడి రైతులు మరణాలలో మోసం ఇన్ని మోసకరమైన పనులు ఏడు వందల అరవై కోట్ల మంది మునిగి తేలిపోతున్నారే ఒక్కరైనా దేవుని కాళ్ళు పట్టుకొని ప్రాధయపడిన వాళ్ళు ఉన్నారా నేను దేవుని కొరకు బ్రతకాలి దేవుడు నాకు ఈ దేహాన్ని ఇచ్చాడు ఐఎమ్ సెవెంటీ వన్ ఇయర్స్ డెబ్బై ఒక ఏళ్ళ ఓల్డ్ పర్సన్ నేను ఈ ఇండియాకు ఒక సీనియర్ సిటిజన్గా చెప్తున్నాను దేవుడు కోపం తగ్గించడం ముందు సృష్టికర్తకు వచ్చిన కోపాన్ని తగ్గించండి ప్రజలకు భయం చెప్పాలి ఆయన ఎవరు ప్రజలకు భయం చెప్పడం లేదు తప్పు చేయడం దేవుడి దగ్గరికి రావడం దేవుడు ఐదుగో నీకు రెండు కోట్లు ఇచ్చేస్తున్నాను నీ పాపాలు పోతాయా కరెన్సీ నీ కొరకు నువ్వు చేసుకున్నది అది దేవుడికి ఎందుకు కరెన్సీ నీ గురించి నువ్వు చేసుకున్నావు కరెన్సీ విలువ నీకు తెలుసు నీ రూపాయి విలువ అమెరికాలో ఉండదు అమెరికా డాలర్ వేరు ఇంకొక దేశంలో ఉండదు మన మన వ్యాపారాల కోసం చేసుకున్నావు దేవుడికి కూడా లంచం ఇస్తావా నువ్వు చేసిన పాపాలకు లంచం ఇస్తావా దేవుడు ఊరుకుంటాడా ఈ చట్టం వద్ద నుంచి తప్పించుకున్నా నీ అధికార మతంతో నువ్వు రెచ్చిపోయి నోటుకొచ్చినట్టు మాట్లాడినా నువ్వు ఎవరినైనా చంపేసినా ఆ కేసులు న్యాయ వ్యవస్థకు రాక న్యాయ వ్యవస్థలోని వాళ్ళ తీసేసి వాళ్ళకి శిక్షలు పడకుండా మళ్ళీ మీ మధ్య తిరుగుతున్నారు కాలర్ ఎగరేసుకుని నేరస్తులు అందరూ ఈ చట్టం విడిచిపెట్టింది ఈ అధికారం విడిచిపెట్టింది ఈ న్యాయ వ్యవస్థ విడిచిపెట్టింది దేవుడు విడిచిపెట్టడు దేవుడు మనిషిలా లంచాలకు లొంగిపోయేవాడు నీలా మంచాల దగ్గరికి పరిగెత్తేవాడు కాదు తప్పు చేసేవాడిని వధిస్తాడు కానీ దీర్ఘశాంతం తండ్రికి కొడుకును చంపటం ఉండదు రండి నమస్కారం చేయండి దేవుడికి సాగిలపడండి పడండి మనల్ని సృజించిన ఇహోవ సన్నిధిని మమ్మల్ని మనల్ని సృజించిన సృష్టికర్త సన్నిధిని నేడు మీరు ఆయన అంగీకరించిన ఇప్పుడు నా నోట వస్తున్న ఈ మాట మీరు బైబుల్లో ఎనడు చూడకపోయినా ఇప్పుడు వింటున్నారు కనుక విన్న మీరు అంగీకరించిన ఎడల అంగీకరిస్తే ఎంత మేలు కావలసి అంత మేలు నేను చేస్తాను ఏ తెగులు నాపమంటే ఆ తెగులు నాపుతానంటున్నాడు ఆయన మీరు నమ్ముతారా బతికిపోతారు నమ్మరా రాలిపోవడానికి సిద్ధంగా ఉండండి